వెల్కమ్ టు న్యూ యూట్యూబ్ ఛానల్ ఏప్రిల్ రెండుతో భారతదేశంలో లాక్డౌన్ అమలుపరిచి నెల రోజులు అవుతుంది మన దేశ చరిత్రలో ఇంతటి సుదీర్ఘ లాక్డౌన్ ను అమలుపరచడం ఇదే మొదటిసారి దేశంలో నెలకొన్న స్తబ్దత వలన అన్ని రంగాలు నష్టాల్లో కూరుకుపోయాయి ఈ నెల రోజుల్లో భారత్ ఏం సాధించింది భారత్ ఆరోగ్య సంక్షోభంలో కూరుకుపోయిందని అందరూ అంటున్నప్పటికీ దానికంటే ప్రమాదకరమైన స్థితిలో భారత్ ఉంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు మేధావుల అభిప్రాయం ప్రకారం మన నాయకులు చైనా వైరస్ను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో వైఫల్యం చెందారు వాస్తవానికి మన దేశంలో ప్రజలెవరూ వైరస్ అంటే భయపడడం లేదు ఎందుకంటే దానికన్నా భయంకరమైన విషయాలు మరెన్నో ఉన్నాయి అందులో ముఖ్యమైనది ఆర్థిక వ్యవస్థ వినడానికి చాలా రొటీన్గా ఉన్న ఈ ఒక్క పదంలోనే నూట ముప్పై ఏడు కోట్ల మంది ప్రజల జీవితాలు ముడిపడి ఉన్నాయి దేశంలో ఒక్కసారిగా లాక్డౌన్ అమలు పరచడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది భారత్ జనాభాలో నూటికి అరవై శాతం మంది పేదరికంలోనే జీవితం గడుపుతున్నారు అంటే ప్రతి వెయ్యి మందిలో ఆరు వందల మంది కూలి పనులు చేసేవారే వీళ్లకు రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితులు లాక్డౌన్ కారణంగా నిర్మాణ రంగం పూర్తిగా దెబ్బతింది ఈ రంగంపై ఆధారపడి జీవితాన్ని కొనసాగించే కార్మికుల జీవితాలు గాలిలో దీపంలా మారిపోయాయి సొంత ఊరిలో పనులు దొరకక పట్టణాలకు వలస వచ్చిన కార్మికుల పరిస్థితి మరీ దయానీయంగా మారింది చేయడానికి పనిలేక చేతుల డబ్బులు లేక అర్ధ ఆకలితో ఉంటున్నారన్నది కఠినమైన వాస్తవం ఇప్పుడు వీళ్లను ఆదుకునేది ఎవరు ప్రతి పది రోజులకు మీడియా సమావేశాలు పెట్టి అద్భుత ప్రసంగాలు చేసే మన నాయకులు పేదవారికి ఏం చేశారో ఒక్క ముక్కలు చెప్పమంటే చెప్పరు దానికి బదులుగా తరచూ చేతులు కడుక్కోండి బాల్కనీలో దీపాలు వెలిగించండి అంటారు అసలు మన దేశంలో ఎంతమందికి బాల్కనీ ఉంది కనీసం మూత్ర విసర్జనకు అవసరమైన మరుగుదొడ్లైనా అందరికీ ఉన్నాయా ఒక చిన్న ఇంట్లో పది లేదా పదిహేను మంది కలిసి జీవిస్తున్న అనేక కుటుంబాలు మన దేశంలో కుక్కొల్లలు అలాంటప్పుడు సోషల్ డిస్టెన్సింగ్ ఎలా సాధ్యం ఏమీ లేని ఈ అరవై శాతం ప్రజలు ఇప్పుడు ఏం చేయాలి నిజానికి వాళ్లకు వైరస్ కంటే బ్రతకడమే అధిక భారంగా ఉంది అందుకే వేల కిలోమీటర్లు అని తెలిసిన ప్రాణాలను పనంగా పెట్టి మరీ సొంత ఊరికి పయనమవుతున్నారు కనీసం వారు బ్రతకడానికి ఒక భరోసా ఇచ్చి ఉంటే వారు ఎందుకు కదులుతారు ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం విజయనగరం నల్గొండ అత్యంత వెనుకబడిన ప్రాంతాలకు చెందిన పేద ప్రజలు అటు పట్టణాల్లో ఉండలేక ఇటు సొంతళ్లకు రాలేక నరకయాతన చూస్తున్నారన్నది అక్షర సత్యం కాదా మరి ఈ అల్ప ఆదాయ వర్గాలకు ఏం సాయం చేసినట్టు భారతదేశం అంటేనే ప్రభుత్వాలు ప్రజల ఒడంబడిక ప్రభుత్వాలు చెప్తున్నట్టు ప్రజలందరూ లాక్డౌన్ ను తూచా తప్పకుండా పాటిస్తున్నారు మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి కేవలం ఆదేశాలు ఇవ్వడానికి మాత్రమే ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి తప్ప పేద మరియు మధ్యతరగతి ప్రజలకు చేసింది ఏముంది ఉపన్యాసాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉండే మన నాయకులు ప్రజలను ఆదుకునే దగ్గరకు వచ్చేసరికి తమకేమీ సంబంధం లేనట్టుగా చేతులెత్తేస్తున్నారు ప్రభుత్వాలు ప్రెస్ మీట్లలో మాట్లాడుతూ ధనికులు స్వచ్ఛంద సంస్థలు సేవా దృక్పథంతో దానం చేయమని అంటున్నారు మరి మీకు తెలుసా రాష్ట్రాలకు పేదలకు చేసే దానంలో కూడా కేంద్రానికి పన్ను కట్టాలి అది ప్రధానమంత్రి సహాయ నిధికి విరాళం అందిస్తే ఎటువంటి పన్ను కట్టవలసిన అవసరం లేదు రోజు రోజుకు రాష్ట్రాల ఖజానా తరిగిపోతోంది మరోవైపు ఆరోగ్య సంక్షోభం దీనిని ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం ఒక పాయింట్ డెబ్బై లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది అంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థలో కనీసం ఒక్క శాతం కూడా కాదు ప్రభుత్వాలకు నెల రోజులు ఎటువంటి ఆదాయం లేదని అందుకే ఇంత తక్కువ సాయం చేస్తున్నామని అటు కేంద్ర ప్రభుత్వాలు ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు అంటున్నాయి కానీ వాస్తవానికి ప్రభుత్వం దగ్గర భారీ నిధులు ఉన్నాయన్నది సత్యం అంతర్జాతీయ మార్కెట్లలో ఫిబ్రవరి మొదటి వారం నుండి క్రూడాయిల్ ధరలు భారీగా పతనం అవుతూ వస్తున్నాయి ప్రపంచ చరిత్రలో ఎప్పుడూ లేనంత క్రూడాయిల్ ధరలు పతనం కావడంతో భారతదేశంలో పెట్రోల్ ధరలు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నాటి కంటే తక్కువకు పడిపోయాయి అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోల్ రేటు తగ్గినప్పటికీ మన దేశంలో మాత్రం చమురు ధరలో ఆకాశాన్ని తాకుతున్నాయి పెట్రోల్ ధరలు పెరిగితే ఆ సాకును చూపి పెట్రోల్ రేట్ను పెంచే మన ప్రభుత్వాలు తగ్గినప్పుడు మాత్రం ఎందుకు తగ్గించవు అంతర్జాతీయ మార్కెట్లలో లీటర్ పెట్రోలు ధర ఇరవై రూపాయల కంటే తక్కువగా ఉన్నప్పటికీ మన దగ్గర మాత్రం లీటర్ పెట్రోల్ డెబ్బై రూపాయలు అంటే ప్రభుత్వాలు ఈ ఫిబ్రవరి నెలలో ఒక్క పెట్రోల్ ద్వారానే మూడు లక్షల కోట్ల ఆదాయాన్ని కూడగట్టుకున్నాయి నుంచి ముక్కుపిండి వసూలు చేసిన ఈ పన్నులు మొత్తం ఏమయ్యాయో చెప్పడానికి మాత్రం మన ప్రభుత్వాలు సిద్ధంగా లేవు కనీసం ఈ పరిస్థితుల్లో కూడా ప్రజలు కట్టిన పన్నులను తిరిగి వారి కోసం వినియోగించకుండా సేవా సంస్థలు వచ్చి విరాళాలు అందించాలంటే మరి ప్రజలు కట్టిన పన్నులు ఏమైనట్టు ప్రస్తుతం ప్రభుత్వాలు పోలీసులతో చట్టాన్ని అమలు పరుచుతున్నప్పటికీ దీర్ఘకాలికంగా అది సాధ్యపడకపోవచ్చు ఇప్పుడు మనం ఎదుర్కొంటుంది ఆరోగ్య సంక్షోభంతో పాటు ఆర్థిక సంక్షోభాన్ని కూడా ఎక్కువ కాలం లాక్ డౌన్ కొనసాగితే దేశం నష్టాల్లో కూరుకుపోతుంది దీంతో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ప్రజల సంఖ్య విపరీతంగా పెరిగి దేశంలో పేదరికం పెచ్చురెల్లుతుంది ఇది సమాజంలో ఆర్థిక అసమానతలకు మరింత కారణమవుతుంది ఇది ఇంకో నెలలో పోయే సమస్య కాదని రెండేళ్ల పాటు కొనసాగే అవకాశం ఉందని కూడా నిపుణులు చెబుతున్నారు అందుకే ఈ సమస్యకు లాక్డౌన్ ఒక్కటే పరిష్కారం కాదు లాక్ డౌన్ తో సమస్యను కొంతకాలం దాటివేయడం తప్ప మరొకటి చెయ్యలేము అందుకే లోతైన ఆర్థిక విధానాలు నిరంతరాయంగా పరీక్షలు చేయడం అల్పాదాయ వర్గాలను అందుకోవడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు దేశ ఆర్థిక వ్యవస్థను బలపరచడానికి నాలుగు రంగాలను దశలవారీగా మొదలు పెట్టాలి వ్యవసాయం రీటైల్ రంగం నిర్మాణం మరియు తరగతి పరిశ్రమలకు వెంటనే రాయితీలు ఇవ్వాలి దీనివలన వాటిపై ఆధారపడి పనిచేసే కార్మికుల ఆదాయం పెరుగుతుంది ఈ డబ్బు ఖర్చుల ద్వారా మరలా మార్కెట్లోకి రావడంతో వ్యక్తుల తలసరి ఆదాయం పెరిగి కొనుగోలు శక్తి పెరుగుతుంది దీంతో దేశం మరలా ఆర్థికంగా పుంజుకునే అవకాశం ఏర్పడుతుంది పటిష్టమైన ప్రభుత్వ యంత్రాంగం ముందు వ్యూహం బలమైన నాయకత్వం వలనే థాయిలాండ్ సౌత్ కొరియా దేశాలు ఈ మహమ్మారికి ముగింపు పలికాయి ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ రెండు దేశాలు ఇప్పటివరకు వరకు లాక్డౌన్ అమలు పర్చకుండానే విజయం సాధించాయి కానీ మన దేశంలో ఉన్న పాలనా యంత్రాంగం నాయకులు నిస్తేజమై తెలివైన నిర్ణయాలు చేయలేక చతికిల పడుతున్నాయనేది వాస్తవమని నిపుణుల అభిప్రాయం మా వీడియోలు మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం న్యూ సిక్స్ జీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్